హాయ్ ఎవ్రీవన్ చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చూద్దాం డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఇరవై మూడు జా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై మూడు జానవరి వరకు అవకాశం ఉంది లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇస్ ట్వంటీ థర్డ్ అలాగే ఫీజ్ పేమెంట్కి ట్వంటీ ఫిఫ్త్ జనవరి లాస్ట్ డేట్ ఆఫ్లైన్ చలానా జనరేషన్కి ట్వంటీ సిక్స్త్ జనవరి బ్యాంక్ చలానా ద్వారా అయితే ట్వంటీ సెవెంత్ జనవరి లాస్ట్ డేట్ అని ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఎగ్జామినేషన్ అనేది టైర్ వన్ అనేది ఏప్రిల్లో ఉండబోతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది డేట్ ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు టైర్ టూ ఎగ్జామ్ అనేది ఆ తర్వాత మనకి డేట్ ఇంటిమేట్ చేస్తాడు ఇది ఎగ్జామ్ డేట్స్కి సంబంధించిన వివరాలు నెక్స్ట్ ఇందులో ఉండే పోస్టుల వివరాలు వచ్చేసరికి అండ్ వాటి ఏజ్ లిమిట్స్ ఇక్కడ ఇచ్చాడు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పద్దెనిమిది నుంచి ముప్పై లోపు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇరవై నుంచి ముప్పై లోపు అలాగే ఇంటెలిజెంట్ బ్యూరో ఐబీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే పద్దెనిమిది నుంచి ముప్పై లోపు మినిస్టర్ ఆఫ్ రైల్వేస్లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలలోపు నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయితే ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎఫ్హెచ్క్యూ ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎయిట్ నుంచి థర్టీ ఇయర్స్ అసిస్టెంట్స్ అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఇలా అన్ని టాప్ మోస్ట్ జాబ్స్ అన్ని ఇక్కడ మనకి అందించడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అలాగే ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఎక్సైజ్ సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఈ జీఎస్టీకి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ ఇలా ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ జాబ్స్ అని ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో ఉంటాయి కాబట్టి చాలామంది హెవీ కాంపిటీషన్తో ఉండే ఎగ్జామ్ ఇది మంచి ఆపర్చునిటీ ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయింది అవకాశం ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అవన్నీ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఏజ్ లిమిట్స్ అనేవి ఇక్కడ మీకు ఏ ఏ పోస్ట్కి ఎంత ఏజ్ ఉండాలి అనేది ఇక్కడ మొత్తం క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇక ఏజ్ రిలాక్సేషన్ గురించి ఎస్సీఎస్టీస్ అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీకి త్రీ ఇయర్స్ ఫిజికల్లీ వీకర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అందులోనే ఓబీసీ అయితే థర్టీన్ ఇయర్స్ ఎస్సీఎస్టీ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్కి త్రీ ఇయర్స్ ఇలా ఏది రిలాక్సేషన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డిఫెన్స్లో పనిచేసి డిజబుల్డ్ అయితే త్రీ ఇయర్స్ హాస్పిటలైజ్ అయితే డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టల్స్ అండ్ విత్ ఫారిన్ కంట్రీస్ యుద్ధం చేస్తూ ఏమన్నా గాయపడ్డ వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ ఇలా ఏది రిలాక్సేషన్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్కి డిగ్రీతో పాటు సిఏ చార్టెడ్ అకౌంట్స్ కానీ ఓకే ఎంబీఏలో ఫైనాన్స్ ఎంబీఏ ఎకనామిక్స్ కానీ చేసి ఉన్న వాళ్ళకి ఈ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ రాయడానికి అవకాశం ఉంటుంది ఇక జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి ఇంటర్మీడియట్లో డిగ్రీతో డిగ్రీలో సిక్స్టీ పర్సెంట్తో పాటు స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్న వాళ్ళు ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ రాయడానికి అవకాశం నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషర్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూ కూడా స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ కంపెనీ ఆఫ్ లా లాకి సంబంధించి డిగ్రీ మనం బీఏబిఎల్ చేసి ఉండాలి డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలి బిఎల్ చేసి ఉండాలి నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ దాంతో పాటు ఏదైనా రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసి హ్యూమన్ రైట్స్ లా కనుక మనం సంపాదించుకున్న వాళ్ళు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఇక ఆల్ ఆల్ అదర్ పోస్ట్స్ అనేసరికి అన్నీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అవకాశం ఉంటుంది కాబట్టి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు మిగతా అన్ని పోస్టులకి అప్లై చేసేయడానికి ఇక్కడ అవకాశం ఉండడం జరిగింది కొన్ని పోస్టులకు మాత్రమే అడిషనల్ క్వాలిఫికేషన్స్ అడిగాడు మిగతా అన్ని పోస్టులు ఓన్లీ ఆ బేస్డ్ ఆన్ ద డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట సో ఇట్ ఈస్ రిటైర్డ్ ఐట్ ద రిజల్ట్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనం అప్లై చేసుకునే టైంకి మనం ఫుల్ఫిల్ అయ్యి ఉండాలి అడిచిన డేట్ ప్రకారం ఆ డేట్కే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం సంపాదించుండాలి సర్టిఫికేట్ రాలేదు నేను తర్వాత సబ్మిట్ చేస్తానంటే దానికి అవకాశం వాళ్ళు ఇవ్వరు ఎలా అప్లై చేయాలంటే హెచ్డిటిపిఎస్ ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అలాగే మన ఫొటోస్ సైజెస్ ఎంత ఉండాలి మన సిగ్నేచర్ సైజెస్ ఎంత ఉండాలి అనేది మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది అవన్నీ చూసుకుని దాని ప్రకారం మనం మన సర్టిఫికెట్స్ అండ్ సిగ్నేచర్స్ ఫొటోస్ అన్ని స్కాన్ చేసుకోవాలి ఇంకా ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్స్ ఆల్ ఎటువంటి ఫీజు కట్టకల సో భారీ అమౌంట్ కూడా కాదు జస్ట్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అద్భుతమైన జాబ్స్ మన సొంతం అవుతాయి ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు ఓకే పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా చేయొచ్చు ఇక ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్పాను కదా ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు ఏది ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ద్వారా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి చేరాల కడప గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విశాఖపట్నం విజయవాడ ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్లోని ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాగే మన తెలంగాణకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద ఇవ్వడం జరిగింది తెలంగాణకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో ఇవ్వడం జరిగింది ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మొత్తం ఫోర్ టైర్స్లో ఎగ్జామ్ జరుగుతుంది టైర్ వన్ టైర్ టూ అనేది అందరికీ కంపల్సరీ ఇక టైర్ త్రీ టైర్ ఫోర్ అనేది కొన్ని కేటగిరీస్ ఎగ్జామ్స్కి మాత్రమే ఉంటుంది సో టైర్ వన్ టైర్ టూ అనేది అన్ని కేటగిరీస్ వాళ్ళకి కంపల్సరీ అనమాట ఈ టైర్ త్రీ టైర్ ఫోర్ అనేది చార్టర్డ్ అకౌంట్స్ ఎంబీఏ ఇటువంటివి చేసిన వాళ్ళు సపరేట్ పోస్ట్ ఉన్నాయి కదా పైన చెప్పుకున్న పోస్టులకి టైర్ టూ టైర్ త్రీ అనేది జరుగుతుంది వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూద్దాం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ వన్లో ఏం అడుగుతాడంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాడు జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ క్వాంటిటీ ఆప్టిట్యూ ఆప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మొత్తం హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది టూ హండ్రెడ్ మార్క్స్కి పేపరు అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదనేది కింద మనకి ప్రొవైడ్ చేస్తాడు ఇక టైర్ టూ వచ్చేసరికి క్వాంటిటివ్ ఎబిలిటీ हंड्रेड क्वेश्चन टू हंड्रेड मार्क्स इंग्लींग्वेज अंड कंप्रहैशन टू हंड्रेड क्वेश्चन टू हंड्रेड मार्क्स पेपर थ्री स्टैटिस्टिक्स हंड्रेड मार्क्स हंड्रेड क्वेश्चन टू हड्रेड मार्क्स अनरल स्टडी फैना एकनामिक हंड्रेड मार्क्स ह्वेश्चन टू हंड्रेड मार्क्स सो ट वन अल कंसक्टिव टाइप मलिपुल चाईस क्वेश्चन बी సో టైర్ వన్ టైర్ టూ అనేవి ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ అనేది ఒక్కొక్క రాంగ్కి జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ టైర్ వన్లో కట్ అయితే టైర్ టూకి వచ్చేసరికి ఒక్కొక్క రాంగ్కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ అవ్వడం జరుగుతుంది అది మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అలా ఇవ్వడం జరిగింది అండ్ టైర్ త్రీ వచ్చేసరికి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అది స్టాటిస్టిక్స్ అయ్యి ఉండాలని చెప్పాను కదా వాళ్ళకి సంబంధించి టైర్ త్రీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది సారీ సారీ తప్పు చెప్తున్నాను టైర్ టూలోనే పేపర్ త్రీ అనేది ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి సంబంధించిన ఎగ్జామ్ అది అందుకని ఇక్కడ స్టాటిస్టిక్స్ అనే పేపర్ మనకి ఇవ్వడం జరిగింది ఇది అందరూ రాయాల్సిన అవసరం లేదు అయితే టైర్ టూలో ఈ థర్డ్ పేపర్ అనేది అందరూ రాయాల్సిన అవసరం లేదు ఓన్లీ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి అప్లై చేసుకునే వాళ్ళు మాత్రమే రాయాలి అలాగే టైర్ టూలో పేపర్ ఫోర్ అనేది ఈ చార్టెడ్ అకౌంట్స్ చేసిన అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది ఈ పేపర్ ఫోర్ కూడా అందరూ రాయాల్సిన అవసరం లేదు సో పేపర్ టూ పేపర్ త్రీ సారీ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అందరూ రాయాల్సిన అవసరం లేదు పేపర్ వన్ అండ్ పేపర్ టూ మాత్రం అందరికీ కంపల్సరీ అటెండ్ చేయాల్సిన పేపర్ అనమాట నోటిఫికేషన్ లింక్ మీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదవండి ఇక సిలబస్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఏమేమి అడుగుతాడు ఏమేమి చదవాలి అనేది ఇక్కడ మనకి సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది అది ఎగ్జామ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్ చాలా మంచి అవకాశం ఇది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లై చేయండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అటువంటి టాప్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అనేది మాటలు కాదు సో ఆల్ ది బెస్ట్ నా వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ